చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 2024 సీజన్లో దుమ్ము రేపుతోంది. వరుస విజయాలతో దూసుకెళ్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. తొలి మ్యాచ్లో ఆర్సీబీని తాజాగా గుజరాత్ను ఓడించింది చెన్నై టీం. ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు ఆటగాళ్ళు. దీంతో గెలుపుల విషయంలో హ్యాపీగా ఉన్న సిఎస్కే ఫ్యాన్స్ ఒక్క విషయంలో మాత్రం కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అదే ధోని బ్యాటింగ్కు దగ్గకపోవటం. రెండు మ్యాచ్లో ధోని క్రీజ్లోకి అడుగుపెట్టలేదు. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించాడు చెన్నై కోచ్ మైక్ హస్సీ. ఆ వివరాల్లోకి వెళ్తే ఐపీఎల్ 2024లో మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ చూడాలని కోట్ల మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చెన్నై రెండు మ్యాచ్లు ఆడింది, కానీ ఈ రెండు మ్యాచ్ల్లో ధోని బ్యాటింగ్కి దిగలేదు. ఆర్సీబీతో జరిగిన పోర్లో ధోని క్రీజ్లోకి వచ్చే అవకాశం దక్కలేదు. అయితే గుజరాత్తో జరిగిన మ్యాచ్లో మాత్రం అవకాశం ఉన్నా కానీ మైదానంలోకి దిగలేదు. దానికి కారణం ఏంటి అని తెగ ఆలోచిస్తున్నారు అభిమానులు. తాజాగా ఈ విషయంపై స్పందించాడు చెన్నై టీం వన్ ఆఫ్ ది కోచ్ మైక్ హస్సీ. మైక్ హస్సీ మాట్లాడుతూ ధోని మంచి ఫామ్లోనే ఉన్నాడు, ఇది అతడి కీపింగ్ చూస్తేనే అర్థమవుతుంది. రెండు మ్యాచ్ల్లో అద్భుతమైన కీపింగ్తో తనలో ఇంకా పస తగ్గలేదని నిరూపించుకున్నాడు. అయితే మేము ఇంపాక్ట్ రూల్ను యూజ్ చేసుకోవాలనుకున్న ఉద్దేశంతోనే బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేశాం. ఈ నిర్ణయం మా హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సూచనల మేరకే చేశాం. మ్యాచ్ ముందుకు వెళ్లే కొద్దీ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కీలకమవుతుంది. ఇలాంటి సమయంలో బ్యాటర్ లేదా బౌలర్ అవసరమైతే అప్పుడు ఈ రూల్ను ఉపయోగించుకోవాలని మేము భావించాం. దీంతో పాటుగా మా బ్యాటింగ్ ఆర్డర్ బలాన్ని పరీక్షించుకున్నాం. అందుకే ధోనీని 8వ నంబర్లో బ్యాటింగ్ చేయించాలని నిర్ణయించుకున్నాం. గుజరాత్తో మ్యాచ్లో సమీర్ రిజ్వీ, జడేజాలు ముందుగా బ్యాటింగ్కి వచ్చారు అని ధోని బ్యాటింగ్కు రాకపోవడానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు మైక్ హస్సీ. దీంతో నెక్స్ట్ మ్యాచ్లోనైనా ధోని బ్యాటింగ్ చూస్తామో లేదో అని తెగ ఫీల్ అయిపోతున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.